ఇండోర్ స్టేడియంలో బీజేపీ జోనల్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, ఏలూరు, నరసాపురం పార్లమెంటు పరిధిలో బూత్ స్థాయి కార్యకర్తలకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏలూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా చూస్తే కనుక ఎటువంటి ఏర్పాట్లు చేశారో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి తపన చౌదరి అన్నారు. సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ పర్యటనకు సంబంధించి కానీ కేంద్ర మంత్రి గారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు కార్యక్రమం? గోదావరి జోన్లో ఉన్న 5 పార్లమెంట్ల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలు ఏలూరు రాబోతున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు పార్లమెంట్ల నుంచి బూత్ స్థాయి కార్యకర్తలు ఈరోజు మధ్యాహ్నం ఏలూరు చేరుతున్నారు. వీరందరితో సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ సభకి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే బూత్లకు సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి, కేంద్రం నుంచి కూడా పిలుపు వస్తుంది, పూర్తిగా ఈ రోజుకి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా అంటారు. ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది, ఏపీలకు వచ్చా? పొత్తులు నా పరిధిలో లేని అంశం. మాది జాతీయ పార్టీ, కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. వారి నిర్ణయాల మేరకు మేమందరం పనిచేస్తాం. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడం, బూత్ స్థాయి నుంచి బలం పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. ఎన్నికలు మన ముందున్న దృష్ట్యా ఈ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించడం, క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, బూత్ స్థాయిలో ఓటర్ వెరిఫికేషన్ దగ్గర నుంచి అలాగే ఎన్నికల ప్రక్రియ వరకు ఈ దీనికి సంబంధించి సలహాలు సూచనలు కేంద్ర నాయకత్వం ఇవ్వబోతోంది. ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం, ఏపీకి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది కూడా కొంత క్లారిటీ ఉండట్లేదు. ప్రత్యేకంగా అసలు బీజేపీకి సంబంధించి సన్నద్ధం అవుతుందా లేదా పోటీకి? ఇక్కడ డెఫినెట్గా మేము సన్నద్ధం అవుతున్నాం అనేది మీకు కూడా కనిపిస్తూ ఉంది. మేము ప్రచార కార్యక్రమాలు ఆల్రెడీ నిర్వహిస్తున్నాం, అలాగే అసెంబ్లీల నుంచి అలాగే పార్లమెంట్ల నుంచి ఆశావకుల సమాచారం కూడా మేము తీసుకోవడం జరిగింది. సో పొత్తులకి సంబంధం లేకుండా పార్టీ పరంగా బలోపేతం చేయడానికి అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నాయకత్వం అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇక్కడ సంబంధించి ఎలా ఉంది, ఏలూరు పార్లమెంట్ పరిధిలో అనుగడుగు మీకు తెలిసిన పూర్తిగా ప్రచారం కూడా చేశారు, ఎలా ఉంది, ఎలా ఉండదు అనుకుంటున్నారు ఇక్కడ ఏలూరు ప్రజలు ఆశీర్వదిస్తారనుకుంటారు, ఎలా ఉంది? 2014లో ఒక రీజనల్ పార్టీకి ఇక్కడ అవకాశం ఇచ్చారు, అలాగే 2019లో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇచ్చారు. 2 సార్లు కూడా మోదీ గారు కేంద్రంలో ఉన్నారు, అలాగే ఈసారి 2024లో కూడా మరింత బలంతో మోదీ గారు 3వ సారి రాబోతున్నారు. ఏలూరు ప్రజలు కూడా ఈసారి మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే జిల్లాకి మంచి జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారనేది మా నమ్మకం. 5 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. రాజు సాక్షి, ఏలూరు జిల్లా.